హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కళాంజలి కళలు. ఈరోజు నేను ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే కరివేపాకు పొడిని చూపించబోతున్నానండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు మినప్పప్పుని వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ధనియాలు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కారానికి సరిపడ మిరపకాయలు వేసుకోవాలండి. నేను దాదాపుగా 15 మిరపకాయలు వేశాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంచి వాసన వస్తుంది. అప్పుడు కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కరివేపాకును వేసుకోండి. కరివేపాకును 2 కప్స్ దాకా తీసుకుంటున్నామండి. ఈ కరివేపాకును వాటర్లో ముందుగానే శుభ్రం చేసుకొని వాటర్ లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును ఎక్కువసేపు వేయించకూడదండి. 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని వీటిని జార్లో వేసుకొని కొద్దిగా చింతపండుని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ వచ్చిన తర్వాత వెల్లుల్లిపాయలని తొక్కలతో సహా వేసుకొని మళ్ళీ లైట్గా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. కరివేపాకు పొడిని ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, అన్నంలోకి కానీ నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, అంతే ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.